ఎన్టీఆర్ గారి కీర్తి ఉంటూనే ఉంటుంది. మహానుభావుడు, కొంతమందే పుడతారు అలాగా కీర్తితో. ఆ కీర్తిని శాశ్వతం చేసుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఆయన భార్య నవ్వటం నా అదృష్టం నిజంగా. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను జాతీయ అవార్డును ఇస్తూ వస్తున్నాను. కానీ కరోనా కారణంగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం జాతీయ అవార్డును ఇవ్వలేకపోయాము. అయినా ఈ సంవత్సరం వాడరేవు చిన్నవీరభద్రుడు గారు, స్కూల్స్ కమిషనరు, ఆయనకి ఎన్టీఆర్ గారి సాహితీ అవార్డు పేరుతో రేపు ఉదయం నాగార్జున యూనివర్సిటీలో కార్యక్రమం, మరియు మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ అవార్డు ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. సాహిత్యంలో చాలా దిట్ట గొప్పవాడైనటువంటి మరి వాడరేవు చిన్నవీరభద్రుడు గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వటాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉంది. ఈరోజు ఎన్టీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో, పేద ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అందాలని ఆయన కోరుకున్నారో, అటువంటి రామరాజ్య స్థాపన కోసం ఆయన నిర్విరామంగా కృషి చేశారో, అటువంటి రామరాజ్యం అటువంటి పేద వర్గాలకు ఫలాలు అందేటువంటి దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. నిజంగానే ఎన్టీఆర్ గారు కలలు కన్నటువంటి ఆశయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఏ బలహీన బడుగు వర్గాలు కూడా ఆకలితో ఉండకూడదు. అలాగే విద్యారంగంలో, వైద్యంలో ఎవరూ కూడా బాధపడకూడదు అని పేదవాళ్ళందరినీ కూడా ఆరోగ్యశ్రీ పథకం క్రింద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అక్కడ అందిస్తూ ఉన్నారు. అందువలన నా భర్త ఎన్టీ రామారావు గారు, ఆయన ఆత్మ చాలా శాంతి ఇస్తూ ఉంది. ఆయన కోరుకున్నటువంటి ఇది కావాలి, వీకర్ సెక్షన్స్, అంటే ఏ బడుగు బలహీన వర్గాలు మరి వాళ్ళకి ఎవరు ఆదుకోలేనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయంగా మిగిలిపోతున్నారో, అటువంటి నిస్సహాయులైనటువంటి ప్రజలకు అండగా ప్రభుత్వం ఉండాలి అనేటువంటి ఒక సిద్ధాంతం, విధానం కలిగి ఆయన ఆచరణలో చూపించారు ఎన్టీఆర్ గారు. ఆ మహానుభావుడు అమలు జరిపిన 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రపంచవ్యాప్తంగా అది పేరు తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ పక్కా ఇళ్ల పథకం కానీ, అనేక పథకాలు రైతులకు చేసినటువంటి మేలు కానీ, మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అటువంటి సంక్షేమ పథకాలు రైతులకి, పేద వర్గాలకి, అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది. నాడు నేడు ఒకటేమిటి, ఎన్ని పథకాలు మరి దాదాపు మాట ఇచ్చిన ప్రకారంగా 96% జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఇంప్లిమెంట్ చేశారు, చేస్తున్నారు. అందువలన ఈరోజు ఆయన, మా ఆయన ఆత్మ చాలా శాంతి ఇస్తుందని నేను గర్వంగా చెప్పగలను. చాలా సంతోషపడుతున్నారు ఆయన. ఎందుకంటే ఇక్కడ వారసులని కాదు, వారసులు ఎవరైనా ఉండొచ్చు. ఎవరైతే వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోతారో, కడుపును పుట్టినంత మాత్రం చేత వారసత్వం రాదు. వాళ్ళ ఆశయాలను అమలు జరిపినటువంటి వాళ్ళే వారసులుగా నిలబడతారు. కనుక ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి ఆ పథకాలన్నింటినీ కూడా ఈరోజు భారతదేశం అంతా మెచ్చుకుంటూ ఉంది. ఒకటే కోరుకుంటున్నాను, నా భర్త చాలా పవర్ఫుల్, ఆయన ఆత్మ చాలా పవర్ఫుల్. అది ఆయన స్వర్గంలో ఉన్నా కూడా ఆయన ఆశీస్సులు ప్రజలందరికీ ఉంటాయి. ఈ సమయంలో నేను వారిని ప్రార్థించింది ఒక్కటే, ఈ సమాధి దగ్గర మీరు ఈ ప్రజలందరూ ఏ కరోనాతో బాధపడుతూ ఉన్నారో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, మీరు దయచేసి ముఖ్యంగా మీకు ఎంతో ఇష్టమైన ఈ తెలుగు రాష్ట్రాలు, ఈ తెలుగు ప్రజలు, మరి వీళ్ళకి ఈ కరోనా బారి నుంచి మీరు రక్షించాలి. దేవుడు, మీరు దేవుడైపోయారు కనుక మీరు వారిని కరోనా బారి నుంచి తొందరగా విముక్తులను చేయండి స్వామి అని చెప్పి నేను ఇప్పుడు కోరుకున్నాను. తప్పకుండా తొందరలోనే ఆయన ఆశీస్సులు అందుతాయి. తెలుగు ప్రజలందరూ